సో హలో ఫ్రెండ్స్, వాట్స్ అప్. నేను మీ కార్తిక్ని స్వాగతం మీ అందరికీ మరో కొత్త వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆడబోయే గేమ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్. సో ఈ గేమ్ మీద మనం ఆల్రెడీ 2 పార్ట్స్ చేసేసాం. ఫస్ట్ పార్ట్లో మనం దీనిలో ఉండే ఎక్స్ట్రీమ్ సిటీని ఎక్స్ప్లోర్ చేసాం, అండ్ సెకండ్ మ్యాప్లో మనం దీనిలో ఉన్న ఎయిర్పోర్ట్ని విజిట్ చేసాం. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్లో మనం ఆఫ్ రోడ్ని కూడా విజిట్ చేయబోతున్నాం. సో ఇంకోటి కూడా చెప్పా, ఆఫ్ రోడ్లో అంటే ఆఫ్ రోడ్ వెహికల్ ఉండాలి కదా. సో ఎస్యూవీ టైప్ కార్ మనం తీసుకున్నాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీంతో మనం టోటల్ ఆఫ్ రోడ్ని మీకు చూపించబోతున్నాను, ఎట్లా ఉండిద్ది, దానిలో ఉండే మౌంటైన్స్ కానీ ఇంకా టోటల్గా ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిస్తాను మీకు దానిలో. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? సో ఎస్, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ అయితే ఫోటో మోడ్ నుంచి తీసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెస్లా లాంటి కార్ ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది ఆఫ్ రోడ్కి. కాకపోతే కొంచెం ఆఫ్ రోడ్ అంటే ఎస్యూవే ఉండదు కదా. సో డైరెక్ట్ డ్రైవ్ ఇట్, డైరెక్ట్ ఇంకా ట్రాఫిక్ మోడ్. సో ఎస్, సో మనం వచ్చేసాం. సో ఫస్ట్ అయితే సిటీ నుంచి మనం ఆఫ్ రోడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ డైరెక్ట్ వెనకాలే ఉండిద్ది రూట్. సో ఎస్, మరి రెడీయా మీరందరూ? ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేస్తారు. ఎస్, పాస్పోర్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. సో ఎస్, ఇదే అదంతా ఆఫ్ రోడ్. సో చూడొచ్చు మీరంతా, ఆఫ్ రోడ్ అనగానే మీకు ఫస్ట్ కనిపించేది ద గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్. సో డైరెక్ట్ జంప్ అయిపోతాం. ఎస్, సో ఫస్ట్ ఇక్కడ రాగానే మీకు నార్మల్గా ప్రతి ఆఫ్ రోడ్లో ఉన్నట్టే చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ సైడ్లో ఒక రివర్ కూడా ఉంది, మీరు చూసుకున్నట్టయితే చిన్న రివర్ అనుకుంటా. ఎస్, సో పెద్ద రివర్, చిన్న రివర్ ఏంటి ఇది? చాలా పెద్ద రివర్, రివర్ కాదు ఐ థింక్ లేక్, లేక్ అంటే బాగుంటుంది, లేక్ పాండ్ ఏదో ఒకటి. సో అటు నుంచి వస్తుంది దీనికి వాటర్ అంతా కూడా. సో ఇక్కడ చిన్న స్టేయింగ్ ప్లేస్ లాంటిది ఉంది, ఇక్కడ కూర్చొని రివర్ని అలా చూస్తూ ఉండడానికి. అండ్ ఇక్కడ చిన్న బ్రిడ్జ్ టైప్ లాగా ఉంది, అంటే పక్కన బోట్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ ఒక స్టంట్ చేద్దాం, మరి ఆఫ్ రోడ్కి వచ్చినందుకు ఒక స్టంట్ అయినా చేయాలి కదా మరి. యా, ఫుల్ స్పీడ్, బూమ్. ఎస్యూవీ కదా అంత స్పీడ్ ఉండదులే, మెయిన్గా ఆఫ్ రోడ్కి బాగుండిద్ది కాబట్టి అంత స్పీడ్ ఉండదు ఎస్యూవీలో. సో ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి రోడ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యారేజ్ కూడా ఉంది, నేను చెప్పినట్టే ఎక్స్ట్రీమ్ సిటీలో ఒకటి ఉంది, ఎయిర్పోర్ట్లో ఐ థింక్ ఎయిర్పోర్ట్లో ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉంది, సిటీలో 2 ఉన్నాయి అనుకుంటాను నాకు తెలిసి. వాట్ ఎవర్ నౌ, ఇంకా చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం. అండ్ అక్కడి నుంచి వస్తాయి వాటర్ పైనుంచి, అలా అక్కడి నుంచి వచ్చి ఇలా దీని కింద నుంచి ఇలా వెళ్ళి డైరెక్ట్ ఇంకా రివర్లోకి కలిసిపోతుంది. ఈ కార్ ఏంటి ఇంత మంచి, నేను ఎంట్రీ చేస్తుంటే రివర్ వైపుకి ఎలా వాటర్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో వచ్చింది ఏంటది. ఓకే, సో ఇలా ఇక్కడి నుంచి వాటర్ ఇలా వెళ్ళి ఇలా స్ట్రైట్గా అలా వెళ్ళిపోయి రివర్లోకి కలిసిపోతుంది ఇంకా వాటర్. ఓకే, నైస్, బాగానే పెట్టారు ఇక్కడ గ్రాఫిక్స్ అయితే బాగానే పెట్టారు. మీకు అంతగా మీకు బాగానే ఉండిద్ది, కానీ బాగుంది అంతా కూడా. కాషన్ ఫాలింగ్ రాక్స్, ఏంటి రాక్స్ కూడా పడతాయి ఇక్కడ. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ రోడ్ మీద వాటర్ టైప్లా పెట్టి దాని గ్రాఫిక్స్ కూడా అంత బాగున్నాయి, అంటే రివర్ పక్కనే ఉంది కాబట్టి కొంచెం రోడ్ని కూడా నీట్గా పెట్టారు. అండ్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో ఉందాం, ఏం షైన్ ఇస్తుందో చూడండి రోడ్స్, అసలు ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది ఈ రోడ్స్. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఎయిర్పోర్ట్లో రన్వే ఉండిద్ది కదా, ఆ రన్వే మీద అయితే సరిగ్గా ఉండిద్ది రోడ్ గ్రాఫిక్స్. ఇక్కడ కూడా బాగానే ఉంది, అంటే ఆ వాటర్ అలా షైన్ అవుతా ఎండకి బాగుంది. అండ్ ఇక్కడ చిన్న కేవ్ లాంటిది ఉంది, ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. కాస్త ఎవరైనా క్యాంపింగ్కి వస్తే ఎప్పుడన్నా ఇక్కడ కూర్చోవచ్చు. ఎస్, అక్కడ ఏదో రాస్తుంది పైన,
డేంజర్ అహెడ్ అనేది రాసింది. మరి డేంజర్ కీప్ అవుట్ అంట, అంత డేంజర్గా ఉంది ఇక్కడ. మరి పైనుంచి రాళ్ళు పడతాయి ఏంటి ఇక్కడేదో కడ అంటే ఐ థింక్ ఇక్కడేదో చేయి పెడతారేమో ఫ్యూచర్లో గేమ్ వాళ్ళు, అందుకే అక్కడ చిన్న కేవ్ లాంటిది పెట్టారు. సో ఎస్, ఇంతకుమించి ఇక్కడ పెద్ద గేమ్ అయితే లేదు. అండ్ అదేంటి వేరే రివర్ ఏంటి? లేదు లేదు, సేమ్ రివర్లే. మెయిన్ బాగానే ఉంది, ఆఫ్ రోడ్ కూడా అంతా నీట్గా ఫుల్ గ్రీనరీ బాగుంది. నైస్, ఐ లైక్ ఇట్. అండ్ ఇక్కడ సైడ్లో చిన్న బాక్సెస్ లాంటివి పెట్టారు మరి. అండ్ ఇటువైపు వెళ్తే మీరు చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్, అంటే లాస్ట్ టైం అటువైపు నేను చూసినప్పుడు నేను చూపించా కదా ఆ టైం ఆ రూట్ వెళ్తే. సో ఐ థింక్ నైట్ అవుతుంది అనుకుంటా, ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది దీనిలో గేమ్లో. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇదే తిరిగే కార్లన్నీ కూడా ఇవే, చిన్న చిన్న వుడ్ని తీసుకెళ్తా లోడ్స్ని తీసుకెళ్తూ ఉంటాయి. పుష్ప సినిమాలో మీరు చూసుంటారు కదా వుడ్ని తీసుకెళ్తున్నట్టు, దీనిలో కూడా అవే ఉంటాయి చిన్న చిన్న కార్స్. ఇక్కడ ఉండే వుడ్ మొత్తం కట్ చేసుకొని తీసుకెళ్తా ఉంటాయి. సో అండ్ ఇంకేముంది ఇక్కడ చూపించడానికి మీకు? మెయిన్గా అయితే ఇంతే. ఇంకా ఇంకేదైనా చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ చేద్దాం ఇక్కడ ఏమన్నా. అండ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మౌంటైన్ కరెక్ట్గా రెండు మౌంటైన్స్ మధ్యలో నుంచి వస్తున్నాయి వాటర్. మరి ఇక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయో నాకు తెలియదు. ఇక్కడ నుంచి ఇలా అటువైపుకి ఒకటి వెళ్ళింది, ఇటువైపు నుంచి ఇంకోటి వచ్చింది కిందకి. ఐ థింక్ ఇది కూడా అలా కిందికి వెళ్ళిపోయి రివర్లో కలిసిపోయిద్దేమో. అలా ఇక్కడ నుంచి దీని కింద నుంచి వెళ్ళి ఇలా స్ట్రైట్గా కలి రివర్లో కలిసిపోయిద్ది. ఓకే నైస్, బాగానే ఉంది. సో నైట్ అయిపోయింది ఇక్కడ టోటల్గా. ఐ థింక్ నైట్లో ఇక్కడ పెద్ద లైట్స్ ఉండవేమో. అబ్బా ఉన్నాయి కదా నైట్లో కూడా లైట్స్ మంచిగా. గ్యారేజ్లోకి వెళ్దాం ఏంటి, వద్దులే ఇప్పుడు ఎందుకు. గ్యారేజ్లో ఏముంటాయి, జస్ట్ కార్ కలర్ మార్చచ్చు, లేకపోతే వీల్స్ స్టైల్ మార్చచ్చు, ఇంకేదైనా స్కిన్స్ యాడ్ చేయొచ్చు, అయ్యే ఉంటాయి మెయిన్. సో ఇక్కడ చిన్న చిన్న కంటైనర్స్ లాగా ఉన్నాయి రెండు. ఐ థింక్ దానిలో కూడా ఏదో ఒక లోడ్స్ అలా ఉండుంటాయి. అండ్ నైట్ టైంలో కూడా బాగానే ఉంది. అండ్ వాట్ ఎల్స్ ఇక్కడ టోటల్? అరే అటు వెళ్ళినా ఏంటి, కరెక్ట్గా అక్కడ ఏదో పెట్టేశారు కోడ్, అంటే గేమ్ డెవలప్ చేసేటప్పుడు అక్కడ ఏదో పెట్టారు ఇన్విజిబుల్ వాల్ లాంటిది. ఇంకా అటువైపు వెళ్ళనివ్వకుండా మనల్ని అటువైపు ఇంకా ఏదో డెవలప్ చేస్తారేమో నాకు తెలిసి. ఓకే ఇక్కడ మూన్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు మీకు పైన సైడ్లో, అంటే కార్ కిందకు ఉంది కదా కెమెరా, అందుకే మూన్ సరిగ్గా కనిపించి ఉండదు. ఓకే జస్ట్ లిటిల్ రైజ్ ఇవ్వగానే 150 వెళ్ళిపోతుంది చూసుకుంటే స్పీడ్, జస్ట్ కొంచెం అలా రేజ్ ఇవ్వగానే 100 వెళ్ళిపోతుంది. రియల్ లైఫ్లో అయితే అలా వెళ్ళదు కదా, లేకపోతే అది ఎస్యూవీ పవర్ ఏమో. జస్ట్ లిటిల్ రేజ్కే 150 స్పీడ్కి వెళ్ళిపోతుంది అసలు. నైస్, నైట్ టైంలో కూడా ఇక్కడ ఫుల్ కార్స్ వెళ్తూ ఉన్నాయి. నైట్ టైంలో వెళ్ళవు అనుకున్నాను నేను, నైట్ టైంలో మొత్తం ఆఫ్ రోడ్ అంతా ఖాళీగా అయిపోయిద్ది, మనం తప్ప ఎవరు ఉండరు, ఫుల్ స్కేరీగా అయిపోయిద్దేమో అనుకున్నా. స్కేరీ అంటే గుర్తొచ్చింది దీనిలో, ఆఫ్ రోడ్లో నాకు తెలిసి ఘోస్ట్ టైప్ లాంటిది కూడా పెట్టాల్సింది వీళ్ళు స్కేరీ టైప్గా నైట్ టైంలో. సో ఇక్కడి నుంచి వెళ్దామా మరి ఎయిర్పోర్ట్ వైపుకి ఒకసారి. చిన్న ఈ టనల్ కూడా చూపించేద్దాం మీకు, లాస్ట్ టైం చూపించలేదు కదా. సో ఎస్,
ఈ టనల్ వైపు కూడా వెళ్ళిపోదాం ఒకసారి, మళ్ళీ అటు నుంచి మళ్ళీ వద్దాం. ఓకే, ఇక్కడ పాస్పోర్ట్ చెక్కింగ్ చేస్తారు మళ్ళీ. అరే అదేంటి, అక్కడ నైట్ ఉంది కదా, అటు నుంచి ఇటు వచ్చేసే పొద్దున అయిపోయింది ఏంటి ఇక్కడ. డ్యామ్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో తిరిగే టైం కాదు ఇది, అండ్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం మళ్ళీ ఆఫ్ రోడ్కి చూడకుండా. ఇంకా ఎయిర్పోర్ట్ మీరు ఆల్రెడీ చూస్తారు కదా, ఇంకేం చూస్తారు మళ్ళీ అలా అంటారు. ఓకే, ఆఫ్ రోడ్కి వెళ్ళిపోదాం మరి. చెకింగ్ పాస్పోర్ట్, డైరెక్ట్ కార్లో నుంచే పాస్పోర్ట్ చెక్ చేసేస్తారు. సో అది గైస్, మరి ఇంతకు మించి ఇంకేం లేదు ఆఫ్ రోడ్. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఆఫ్ రోడ్ మొత్తం అంతా. నాకైతే 3 మ్యాప్స్ బాగానే ఉంటాయి, కానీ అన్నిటికంటే ఎయిర్పోర్ట్ మీకు నచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో మీ అందరూ 3 పార్ట్స్ చూసే ఉంటారు అనుకుంటున్నాను, ఒకవేళ చూడకపోతే ఏం పర్లేదు. మీకు పైన కార్డ్స్లో ఐ బటన్ ఉండిద్ది కదా, దానిలో ఇచ్చేస్తాను మీకు. సో అక్కడ చూసుకున్నట్టు మీరు లాస్ట్ ప్రీవియస్ 2 పార్ట్స్ కూడా చూడొచ్చు. ఈ 3 చూసిన తర్వాత కమెంట్ చేయండి మీకు ఎక్కువగా ఏ మ్యాప్ బాగా నచ్చింది, ద ఎక్స్ట్రీమ్ సిటీయా లేకపోతే ద ఎయిర్పోర్ట్ ఆర్ ఎల్స్ ద ఆఫ్ రోడ్. ఈ 3లో ఏది నచ్చింది అది కూడా చెప్పండి మీరు. నేనైతే ఎయిర్పోర్ట్ అనే చెప్తా, ఎయిర్పోర్టే సూపర్ ఉండేది. దానిలో ఏరోప్లేన్స్ అలా ల్యాండ్ అవ్వడం కానీ టేక్ ఆఫ్ తీసుకోవడం కానీ అంత బాగుండిద్ది. సో ఫ్రెండ్స్, మరి అది ఈ వీడియోకి. హోప్ మీ అందరికీ ఈ సిరీస్, ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ ఒక సిరీస్ నచ్చి ఉండిద్ది అనుకుంటున్నాను. మేబీ ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఈ సిరీస్కి. సో యా, అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోకి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, గుడ్ బాయ్.